ఇవి మీ ఎలక్షన్స్ గురించి ఎఫెక్ట్ మన రియల్ ఎస్టేట్ మీద చెప్తారు. కానీ ఇదే కరెక్ట్ టైంలో మన హైదరాబాద్ కి ఏమైందంటే, ఈ 111G ఒకటి, ఎలక్షన్స్ ఒకటి, ప్లస్ ఈ లాస్ట్ 1 వీక్ నుంచి వస్తే వానలు ఒకటి బాగా పడుతున్నాయి. అదే ఇప్పుడు ఒకప్పుడు మనం బెంగళూరు వాడి గురించి కామెంట్ చేసాం, ఇవాళ అదే కామెంట్స్ మనకి ఆపాదిస్తున్నట్టున్నాయి. సో దాని వల్ల దాని ఎఫెక్ట్ ఎలా ఉందంటారు, ఏంటి అసలు ఎందుకు, కొత్త సిటీ కదా, కొత్త సిటీలో కూడా ఇన్ని ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయి, దాని ఎందుకు ఇలా అవుతోంది? అది ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ అందరికి తెలుసు ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందండి, ఆ మనకంతా కూడా అప్ అండ్ డౌన్స్, సిటీ అంతా కూడా ఇది ఒక టైప్ ఆఫ్ యూనో అప్, ఎక్కడికి వెళ్ళినా సరే కొండలు కోనలు కొండలు కోనలు, ఈ టైప్ ఆఫ్ మనకి జియోగ్రఫికల్గా అలా ఉంది కాబట్టి ఈ వాటర్ స్టాగ్నేట్ అవ్వటము అండ్ అనూహ్యమైన వర్షం అండి. ఒక్కసారి డిఫిసిట్ నుంచి ఇప్పుడు సర్ప్లస్లోకి వచ్చేసాం అండ్ ఆ వర్షాలు కూడా ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి వర్షాలు, ఉరుములు మెరుపులు అన్నీ వచ్చేసి ఎక్కడ వాడు అక్కడ ఉండిపోయి 2 గంటలు 3 గంటలు 4 గంటలు జస్ట్ 2-3 కిలోమీటర్స్కి అంతంత టైం పట్టేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. పర్టికులర్లీ మీరు అన్నట్టుగా మోడర్న్ హైటెక్ సిటీలో ఇంకా ఎక్కువ జరిగింది అది. ఇది ఎందుకంటే అందరూ కార్లు, అన్ని కార్లు, అన్ని కంపెనీలు ఒకసారి వదలటం, ఈ వీళ్ళంతా కూడా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీసెస్కి రావటం, ఈ ప్రభావం అంతా కలిపి ఒక్కసారిగా ట్రాఫిక్, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే తోచలేదు. ఈవెన్ మనకి అంటే ఎప్రిషియేట్ చేయొచ్చు తెలంగాణ పోలీస్ని, ఈవెన్ కమిషనర్ లెవెల్ ఆఫీసర్స్ కూడా, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రెగ్యులేట్ చేసి టైమింగ్స్ని మార్చి, టైమింగ్స్ ఫిక్స్ చేసి 3 o'clock ఒక జోను, 4:30కి ఒక జోను, 6 o'clock ఒక జోను, ఆ కంపెనీస్ అన్నీ అలా వదలాలని చెప్పి చెప్పడం, అలా టైమింగ్స్ కొంచెం రెగ్యులేట్ చేయడం వల్ల బాగా చక్కగా హ్యాండిల్ చేశారు. అయితే ఇందులో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఇది చాలా చక్కటి అవకాశం ఎవరికైతే కొనుక్కోదలుచుకున్నారో ఫ్లాట్లు, వాళ్ళు ఇప్పుడు చూస్తే రియల్గా మళ్ళీ ఇలాంటి వర్షం వస్తే ఎలా ఉంటుంది మన ఫ్లాటు, మన ఏరియా ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలంటే ఇదే సరైన సమయం అండి. ఈ వర్షాలు మాత్రం మనకి ఒక రకమైన కరువిపు కలిగించాయి. నేను మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం గ్రీన్ సిటీస్ ఇలాంటి రాబోతాయి, సౌభాగ్యనగర్ ఇలాగ వస్తాయి అని చెప్పి మన ఇద్దరం కూడా మాట్లాడుకోవడం జరిగింది జీవత్రిమలంలో. ఇప్పుడు జీవత్రిమలం ఏరియాస్కి బ్యూటిఫుల్గా చక్కగా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ ఇప్పుడు వీటి పైప్ లైన్ వర్క్స్ ఇవన్నీ చేయించి, ఈ స్లోప్ ఇలాగే ఉంచి, ఈ నేచర్ని అలాగే ప్రొటెక్ట్ చేస్తూ చక్కటి ప్లాన్లు చేసుకోవడానికి ఇది సరైన అవకాశం అండి. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు వర్షం వస్తే కూడా ఏమవుదు ఏమవుదని అంటే కాదు, ప్రకృతిని మనము జయించలేము, ప్రకృతి మీద మనం ఎప్పుడైనా సరే సరెండర్ అవ్వాల్సిందే. సో వీ విల్ ఫాల్ ఇన్ లైన్ విత్ నేచర్ అండ్ అకార్డింగ్లీ వీ కెన్ డ్రా మాస్టర్ ప్లాన్ అండి. సో అది కొత్త వాటికి. ఇక్కడ పాత దానికి ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వీటికి మాన్హోల్స్ చాలా మటుకు వీళ్ళు తెరిచి పెద్ద పెద్ద మాన్హోల్స్ పెట్టారు కాబట్టి అది ఇంకొక డేంజర్ పోచేస్తుంది. సో ఆ మాన్హోల్స్ ఎక్కడెక్కడ మాన్హోల్స్ పెట్టారో అక్కడంతా కూడా కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు కాస్త జాగ్రత్త తీసుకుని ప్రజల అంటే ఫస్ట్ ఆరోగ్యం కూడా కాదు, ఇది ఆరోగ్యం తర్వాత వస్తుంది అది ఇష్యూ, ప్రస్తుతం అయితే జీవితాలే భద్రత లేకుండా అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళంతా కూడా. ఈ వర్షం మాత్రం డెఫినెట్గా మీరు అన్నట్టుగా అందరికీ కూడా మాకు కనువిప్పు కలిగించింది. బాంబే ఫ్లడ్స్, బెంగళూరు ఫ్లడ్స్, ఫస్ట్ టైం హైదరాబాద్ ఫ్లడ్స్, హైదరాబాద్ ఫ్లడ్స్ ఐ కెన్ సే బెంగళూరు కంటే కూడా పెద్దగా వచ్చాయి, బట్ అవర్ పీపుల్ మేనేజ్ వెరీ వెల్ అండి. సో అది నాకైతే సార్ కాన్ఫిడెన్స్ ఉంది గవర్నమెంట్ ఇదే కదా ప్రొయాక్టివ్గా చేస్తే కనుక ఇంకా బాగుండేది. సరే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక లెసన్ లెర్న్ చేశారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మనం అవాయిడ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాను. వెరీ నైస్, థ్యాంక్స్ అండి, చాలా చక్కగా అన్ని వివరించారు.